క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నిజముగా ఈ గ్రామంలో మీ మధ్యకు రావటం, దేవుని యొక్క విశేషమైన మాటలను ప్రకటించటం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. నిజంగా పిల్లలు ఇంచుమించు 7 నెలల క్రితం విశాఖపట్నం వచ్చేశారు. ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉదయాన నేను లేవగానే ఇంటిలో ఆఫీస్లో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు నాన్న అంటే, ఇదిగో మీ గ్రామం పేరు చెప్పారు. ఏంటి నాన్న అంటే, నా దగ్గరకు వచ్చిన 2 పిల్లలు 2 చేతులు జోడించి మీరు ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో అడుగు పెట్టాలి, వాళ్ళు ఎంత ఆసక్తి, వాళ్ళ బట్టలు పాపం సరిగ్గా లేవు, వాళ్ళ పరిస్థితులు చక్కగా లేవు, కానీ దేవుని మాటలు మీకు వినిపించాలి. ఈ పరిసర ప్రాంతాల్లో క్రీస్తు యొక్క అమూల్యమైన వాక్కులను ప్రకటింపచేయాలన్న ఆశ వారిలో చూసినప్పుడు మాటిచ్చాను వాళ్ళకి, తప్పనిసరిగా వస్తాను నాన్న, వచ్చే 7 ఖచ్చితంగా నేను మీ దగ్గరికి వస్తాను అని మాటిచ్చాను. దీనికి కారణం తండ్రి అయిన దేవుడు ఈ ప్రాంత ప్రజలపైన ఆయనకున్న ప్రేమ. తమ కష్టాన్ని ధారపోసి అనేకులకు ఈ జీవం కలిగిన మాటలు వినిపించడానికి వారు పడిన ప్రయాసం మీకు కనబడుతుంది. ప్రియులారా, ఈ 4 దినాలు ఎన్నడూ మీరు వినలేని విషయాలను మీరు తెలుసుకుంటారు. ఇవేవో ఒక మతాన్ని ప్రబోధించేవనో, ఒక వర్గానికి సంబంధించినవనో మీరు భావించకండి. ఇవి మనందరి మాటలు. ఇప్పటివరకు తమ్ముడు శాంసన్ అద్భుతమైన మంచి విషయాలను చెప్పాడు. మనమంతా ఒకే కుటుంబం, ఒక ప్రాంతవాసులు మనమంతా, మనమంతా ఒకే తండ్రి పిల్లలం అని ఎన్నో ఆధారాలతో బైబిల్ చెప్పిన రుజువులను ప్రకటించాడు తమ్ముడు. వెరీ గుడ్, అవి వాస్తవాలు. కానీ ఈరోజు వాటిని ప్రకటించేవాళ్ళు ఎవరు? మనదంతా ఒకటే కుటుంబమని, మనమంతా ఒకే తండ్రి పిల్లలము అన్న ఈ ఒక్క భావనను ప్రకటించేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? మనుషులలో మాయ పెరిగిపోయింది, కులాల పేరట కుళ్ళు పేరుకుపోయింది, మతాల పేరట మారణహోమం పెచ్చిరిల్లిపోతుంది, ధనం పేరట దగా జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ సమాజానికి దేవుడే దిక్కు అన్న మాటలను వినిపించాలి. అందుకే నా ఈ టైటిల్ పెట్టింది, మనిషి మాయ, కులం కుళ్ళు, ధనం దగ, చివరికి దేవుడే దిక్కు కావాలి. అవును, ఏ దేవుడి నుంచి అయితే మనమంతా ఉద్భవించామో ఆ దేవుని మాటలే మనిషికి శరణ్యం కావాలి, దిక్కు కావాలి. ఆయన మాటలలో పక్షపాతం ఉండదు, ఆయన మాటలలో భేదం ఉండదు. అందరినీ ప్రేమించి ప్రతి మనిషిని సన్మార్గంలో నడిపించే మంచి మాటలు చెప్పాడు. ఎన్ని మంచి మాటలు చెప్పాడో ప్రారంభ రోజు కదండి, ఆలస్యమైంది, కొద్దిసేపు మీకు చెప్పి మిమ్మల్ని విడిచిపెడతాను, ఇంటికి వెళ్ళిపోదురు కానీ. నిజంగా మనిషి మాయ. ఒక కవి అన్నాడు, జగమే మాయ అన్నాడు. మంది ఎక్కువైపోయి షాలువా కప్పుకొని ఒక పిచ్చి కుక్కను వెంట పెట్టుకొని, అర్థం తెలియని వాడు, లోకం అర్థం కానివాడు రాసిన రచన ఏమని ఏమన్నా అసలు, జగమే మాయ, బ్రతుకే మాయ. నిజంగా జగం మాయ? ఆలోచించండి, జగం మాయ కాదండి. జగంలో ఎక్కడ, జగం అనగానే ఈ విశ్వం అని అర్థం, ఈ ప్రపంచం అని అర్థం. ఈ జగత్తును కలుగజేసింది ఎవరు? మనిషి కాదండి. ఏ దేశస్థుడు దీన్ని కలుగజేయలేదు, ఏ కులానికి చెందిన వాడు దీన్ని కలుగజేయలేదు,
ఏ భాష తెలిసిన వాడు దీన్ని కలుగజేయలేదు. కానీ మనుషులకు మించిన గొప్ప శక్తి స్వరూపుడు ఆయనే దేవుడు, మన తండ్రి. ఈ జగత్తును కలుగజేశాడు. నిజంగా ఈ లోకాన్ని కలుగజేసినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆరు రోజులు శ్రమించి మనిషి అనుభవించడానికి అనుకూలమైన వాతావరణంతో కూడిన ఈ చక్కటి భూగోళాన్ని, పచ్చటి భూగోళం, నీలిరంగులో ఉన్న భూగోళాన్ని దేవుడు తయారు చేశారండి. మనిషి కోసమే ఈ భూమి మీద మనిషికి కావలసిన ప్రతి దానిని, అది ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, వనరులు కావచ్చు, భోగాలు కావచ్చు, ఇలా మనుషులకు అవసరమైన ప్రతి దానిని ఈ నేలలో భద్రపరిచాడండి. ఈరోజు మీరు అనుభవించే ప్రతి సుఖం, సుఖం, సంతోషం ఎక్కడిది చెప్పండి? మీరు పడుకునే మంచం మొదలుకొని, మీరు కప్పుకునే దుప్పట మొదలుకొని, మీరు తినే ఆహారం మొదలుకొని, మీరు త్రాగే నీరు మొదలుకొని, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? ఈ నేల నుంచి కాదా? నేల నుంచి చెట్లు మొలిస్తే చెట్టు నుంచి చెక్క చేసుకున్నాం, మంచాలు చేసుకున్నాం. నేల నుంచి మొక్కలు మొలిస్తే మొక్కల నుంచి పెరిగిన దూదిని చేసి పరుపును తయారు చేసుకున్నాం. ఈ నేల నుంచి మొలిచిన పళ్ళు, కాయలు, ఆహార వస్తువులు ఇవన్నీ నేల నుంచి మొలిచినవి కావా? అవునండి. చివరికి మనిషి అనుభవించే సౌఖ్యాలు ఏంటి? నువ్వు వాడే బండి, ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? నేల నుంచి. నువ్వు వేసుకునే బట్టలు చెట్ల నుండి. నీవు అనుభవించే ప్రతి దాని మూలానికి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఈ నేలే కనబడుతుందర్రా మీకు, ఈ ప్రకృతే కనబడుతుందర్రా, ఈ సృష్టి కనబడుతుందర్రా. అవును, ఎవరు చేశారు దీనిని? దేవాది దేవుడు చేశాడు. చేసినప్పుడు చేసిన ప్రతిసారి ఆయన ఏమన్నాడు తెలుసా? మంచిదైనట్టు చూచెను, మంచిదైనట్టు చూచెను. మొదటి రోజు మంచిది, రెండో రోజు మంచిది, మూడు, నాలుగు, ఐదు, ఆరు. కష్టపడి దేవుడు మనుష్యుల కోసం చేసిన ప్రతి దానిలోనూ మంచి, 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 మంచే కనబడిందండి. చివరికి ఆదికాండం, బైబిల్లోని తొలి పుస్తకం, తొలి అధ్యాయం 31వ వచనంలో దేవుడు ఏమని సర్టిఫై చేశాడో తెలుసా? ప్రకృతిని గురించి దేవుడు కలుగజేసిన వ్యక్తి ఏమంటున్నాడో చదువుతారా ఒక్కసారి బైబిల్ తెరిచి? ఆదికాండం 1:31 దేవుడు తాను చేసిన యావత్తు, ఇది అదని కాదండి, యావత్తు అంతటిని చూసినప్పుడు అది చాలా మంచిదిగా, అది చాలా మంచిది, చాలా మంచిది. అంత మంచి ఉందండి. నీ ఆకలి తీర్చే మంచు ఉంది, నీకు రోగం వస్తే నీకు మందులు ఇచ్చే మంచు ఉంది, నీకు ఆకలి వేసి నీకు దప్పిక వేస్తే నీ దాహాన్ని తీర్చే మంచి ఉంది, నీ అవసరాలు తీర్చే మంచి ఉంది, నీకు సుఖాలనిచ్చే మంచి ఉంది. అవునండి, ఎవరు చెప్పగలరు చెప్పండి ప్రకృతిలో మంచి లేదు అని? ఈరోజు మనిషి అనుభవించే ప్రతి దానిని ఈ ప్రకృతి నుంచి తీసింది, అది మంచిది కాదా? దేవుడు చెప్పాడు బైబిల్ గ్రంథంలో ఏమని? దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా అంటున్నాడు. చూడండి, మంచిది కాదు, చాలా మంచిదిగా ఉండెను. అన్నిటినీ ఇంత మంచిగా చేసిన దేవుడు నీకోసం చేశాడు, నీ చేతిలో పెట్టాడు. జగం మా ఎందుకు చేస్తుంది చెప్పండి? జగత్తులో మా ఎక్కడుంది చెప్పండి? ఈ సృష్టిలో మోసం ఎక్కడుంది చెప్పండర్రా? మోసం అన్నది దేవుడు చేసిన ప్రకృతిలో ఏ మూల మోసం అన్న పదానికి అర్థం లేదు. ఏమండి, ఒక కొబ్బరి చెట్టు నువ్వు నేలని వేసిన వెంటనే అది త్వర త్వరగా త్వర త్వరగా నీకోసం మొలిచి పెద్దదై, నువ్వు ఒక్క కొబ్బరి బొండాన్ని వేస్తే ఎన్ని బొండాలు నీ జీవిత కాలంలో! దాని పీచు నీదే, దాని టెంక నీదే, దాని చీపురు నీదే, దాని ఆకులు నీవే, దాని మొద్దు నీదే, దాని నీళ్లు నీవే, అన్నీ. దేవుడు కలుగు చేసిన ఒక మొక్కలోని ప్రతిది నీకు ఉపయోగపడుతుంది. మంచి లేదా అందులో?
దేవుడు చేసిన ప్రకృతి అంతటిలో మంచి ఉందండి. మాయ లేదు, మోసం లేదు. మరి మాయ అంటున్నారేంటి? అందుకే అన్నాను మనిషి మాయ, దేవుడు మాయ కాదండి. దేవుడు చాలా మంచివాడు. ఈరోజు సమాజంలో మోసం అన్న దానికి అర్థం చెప్పింది మనిషి. మనిషే మాయ చేస్తాడు, మనిషిలోనే పుట్టింది మాయ. మోసం, దగ కుట్ర, ఏమిటి ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎక్కడైనా ఏ కంప్లైంట్ అయినా ఏమిటి మా ఆవు నన్ను మోసగించిందని ఒక్క కంప్లైంట్ మీరు చూపించగలరా? ఏమిటి మా గొర్రె నన్ను మోసం చేసిందండి అని ఒక కంప్లైంట్ ప్రపంచంలో ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళండి. మీ ఊర్లో కూడా పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ ఎస్ఐ గారిని కానీ రైటర్ గారిని కానీ ఎవరినైనా అయ్యా ఏ జంతువు అయినా మీకు వచ్చి ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిందా? నో కంప్లైంట్. ఎలా వాడుకుంటావు? నువ్వు బాగా ధాన్యం అంతా మంచి బియ్యాన్ని తీసుకొని పనికిరాని దాన్ని తీసేసిన పొట్టు దాన్ని మొఖాన కూడదు తిన. చిట్టు తౌడు ఏది? నువ్వు పెంచుకునే గేదె ఆవు, నువ్వు బియ్యం, నీకు కావలసిన మంచి అన్నపు మెతుకులను బాగా కడిగిన తర్వాత మిగిలిన గంజి కడుగు పెసే దానికేసి. నీకు పనికిరానిది, నీకు అనవసరమైన దాని విడిచిపెట్టినది దాని ముఖాన్న కొడితే అది ఏ రోజన అంటుందా నా యజమాని నన్ను మోసగిస్తున్నాడని ఏ రోజన ఒక ఆవు కానీ గేది కానీ చెప్తుందండి? తెల్లవారు పెద్ద కుడితులంటే చెంబు పట్టుకెళ్తావు దానికి పొదుగు దగ్గరికి. ఏమివ్వాలని ఏమండి ఏమిస్తా చెప్పండి? మీకు పనికిరానివి దాని ముఖాన్న కొడితే, మీకు పనికిరానివన్నీ తిన్న ఆవు ఆ గేదె ఏమిస్తుంది మీకు? ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన పాలు. నీ పిల్లలకు మంచిది, నీ వృద్ధులకు మంచిది. ప్రతిరోజు గ్లాసు పాలు తాగితే ఎంత ఆరోగ్యం. చివరికి దాని పిల్లలకు లేకుండా నువ్వు తాగేస్తున్నావు కదా, ముందు విడిచిపెడతాను. ఎంత మాయగాడు చూడండి మనిషి, ముందు డైరెక్ట్గా చెంపు పట్టుకెళ్తే ఎడం కాలుతో తొంతదండి. అందుకే ఏం చేస్తాడు చూపిస్తాడు, పెయ్యం చూపిస్తాడు, ముందు దీన్ని విడిచిపెడతాడు. ఈ మాయలన్నీ మనిషి దగ్గరే ఉన్నాయండి. ముందు విడిచిపెడతాడు, తాగు తాగు పాపం అది ఎంత మంచిదో చూడండి. ఆ మాయకు రాలండి ఏం తెలియదు దానికి. అప్పుడు వరకు బిగబెట్టిన పాలు వదిలేస్తుందండి. ఎందుకంటే గేదెల దగ్గర కానీ ఆవుల దగ్గర కానీ అది అనుకుంటే బిగబెట్టగలదు, పాలు ఇవ్వదు. అప్పుడు ఏం చేస్తుంది అది? పోన్లే నా పిల్లక తాగుతుంది, వదులుతుంది పాలు. అంతేనండి, ఒక 5 నిమిషాలు కూడా తాగనివ్వడండి దాన్ని. తక్కువని లాగేసి దాని ముఖం దగ్గర గడ్డేస్తాడు. అంటే ఇది గడ్డి తింటే ఇన్వాల్వ్ అయిపోద్ది. అది జంతువు కదండి. మనలాంటి మాయలు మోసాలు దానికి తెలియవు. నిజంగా జంతువులకే మనలాంటి మాయా మర్మాలు తెలిస్తే మనిషిని ఎప్పుడు బానిస చేసుకునేవి ఈ జంతువులన్నీ. కానీ ఏం చేస్తాం? చెంబులు 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 బిందులతో పాటు పాలు పితికి 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 పో మళ్ళా చూస్తుందండి. వీడు పితుకుతున్నాడు కదా, పోన్లే చిట్టేసాడు కదా నాకు. ఏమంటే తర్వాత చూడదా, దూడపోయిన తీసేసిన తర్వాత చూడదండి, చూస్తుంది. ఎందుకు ఇస్తున్న పాలు? ఏదో కాస్త అన్నం దానికి పెడుతున్నామని, దాని బిడ్డను పోషిస్తున్నామని కృతజ్ఞత దానికి ఉంది. ఒక జంతువుకు ఉందండి కృతజ్ఞత, ఒక జంతువుకు ఉంది. కొంతమంది తెలివైన వాళ్ళు ఏంటి తెలిసిన పీ చచ్చిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు తెలుసండి? చెక్క గడ్డి కూరి ఒక బొమ్మను తయారు చేస్తారండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అండి. కృత్రిమంగా ఒక బొమ్మను తయారు చేసి దాన్ని ఎదుర్కొండ పెడతారు పాలు ఇవ్వడానికి. బా ఎన్ని మాయలు నేర్చుకున్నాడండి మనిషి. మోసం చేయాలి అంటే మనిషి దగ్గరే ప్రారంభమైంది మోసం, జంతువుల్లో లేదు, చెట్లలో లేదు. ఏ రోజన ఏమండి గులాబీ చెట్టు వేసాను కానండి ఇది గులాబీ పూలు ఇవ్వలేదని ఎవరైనా చెప్పగలరా? మోసం చేయదండి అది. గులాబీ మొక్క వేస్తే గులాబీ పూలు వస్తాయి, బంతి పూలు వేస్తే బంతి పూలే వస్తాయి, మామిడి టెంక వేస్తే మామిడికాయలే వస్తాయి. మీకు ఏంటంటే మామిడి టెంక వేసినప్పటి నుంచి ఉసిరికాయలు వచ్చేసి ఏంటండి అంటదా చెప్పగలరా ఎవరైనా? లేదు. దేని జాతిని అది మనుష్యులకు అందించడంలో దేవుడు కలుగు చేసిన ప్రకృతిలో ప్రతి జాతి ధర్మాన్ని పాటిస్తుంది, నియమాన్ని పాటిస్తుంది, నీతిని పాటిస్తుంది. కానీ మోసం చేసేవాడు ఒకే ఒక్కడు, ఎవడాడు? ద గ్రేట్ మనిషి మనమే.
మనమేనండి. పనికిరాని దుమ్ములన్నీ కూడా కొరికి 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 నెవిలి నెవిలి పనికిరాని అని పిప్పు చేతరు. కొంతమంది దుమ్ములు కూడా విడిచిపెట్టండి, ఎముకలు కూడా విడిచిపెట్టరు, క్రషర్లు వేసినట్టుగా పిండి చేసేస్తారు, ఊడ్చేస్తారు, పీల్చేయాల. ఆ పిప్పి తీసిన తర్వాత పాపం అలా తోకపుతూ ఉంటుంది మన ఇంటి దగ్గర కుక్క. రే వేసేదానికి వేసే, తినేసిన తర్వాత ఎంత నమ్మకంగా పనిచేస్తాను ఇంటి దగ్గర. ఈ దరిద్రుడు మొత్తం మాంసం మొక్కలన్నీ తినేశాడు, దుమ్ములు కూడా నాకు ఇడిచిపెట్టలేదు. దొంగోడు వస్తే మరొక్కడు ఉంటుంది అది, ఏమండి? దానికి ఆ మాయా మోసం తెలియదండి. అదే మనిషి అనుకోండి, పెళ్లి పంతులో కానీ ఎక్కడైనా బంతిలో కూర్చున్నాడు అనుకోండి, ఒక మొక్క తక్కువైతే ఒప్పుకోడండి, గొడవ దిగిపోతాడు. ఆత్రుడు నాకు ఎందుకు మాంసం మొక్క వేయలేదు? ఇలా పెళ్ళిళ్ళోను శుభకార్యాలను మొక్క పడలేదని గొడవ పెట్టుకొని పెళ్లి పెడాకలేపని సందర్భాలు ఉన్నాయండి. ఆహా, నరుక్కున్న సందర్భాలు ఉన్నాయండి, గొప్పలకు పోయి ఆహాలకు పోయి. ఏంటి అష్టాలు? ఒక మొక్క కోసమా? ఒక పనికిరాని ఒక మాంసపు తోలు కోసమా? అదేనయ్యా మనిషికి ప్రకృతికి తేడా. మనిషి మాయ, ప్రకృతి మాయ కాదు. ఆ బుద్ధిహీనుడు వెర్రిసన్నాసన్నాడు, జగమే మాయట. షటప్, ఎవడో చెప్పండి జగమే మాయ అని. నువ్వు తాగుబోతాడు కాబట్టి తాగుబోతు మాటలు మాట్లాడుతున్నావు. ఆ రాసిన ఆ రైటర్కి బుద్ధి లేదు, ఆ తీసినోడికి బుద్ధి లేదు, నటించినోడికి అంతకన్నా బుద్ధి లేదు. ప్రపంచానికి ఏం తెలుసండి జ్ఞానం? ప్రపంచానికి జ్ఞానం చెప్పాలంటే బైబిల్ చెప్పాలి, బైబిల్ చదివిన క్రైస్తవుడు చెప్పాలి. అది బైబిల్ కొన్ని గొప్పతనం. ఎవరు చెబుతున్నారు చెప్పండి? ఆ మంచి మాటలు, స్వచ్ఛమైన మాటలు మీకు వినిపించడానికైనా వచ్చాం. మాయ లేదు, మోసం లేదు, దగ లేదు. ఉన్నతమైన మంచి మాటలు చెప్పడానికి, బైబిల్ నుంచి ప్రకటించడానికి 4 రోజులు మీ మధ్యకు వచ్చామర్రా. మీద ఒక వర్గానికి, మతానికి, ప్రాంతానికి చెందిన వాళ్ళం కాదు. అలాగైతే ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో నేను ఎందుకు రావాలి చెప్పండి? మీ మారుమూల ప్రాంతానికి మీరంతా నా వాళ్ళు, మీరంతా నా కుటుంబం, మీరంతా నా తండ్రి పిల్లలు. మిమ్మల్ని ప్రేమించి వచ్చానర్రా దేవుని పిల్లలారా. ఈ సమాజంలో మనుషులను గూర్చి దేవుడన్న మాట ఏంటో తెలుసా? ప్రకృతిలో చేసిన ప్రతిదీ మంచిగా చేశాడు, అన్నిటిలో మంచిని నింపాడు. మాయ చేసేది మనిషి, మోసగించేది మనిషి, తప్పుడు మార్గాన నడిపించేది మనిషి. దేవుణ్ణి నిందిస్తున్నాడు మరలా, దేవుణ్ణి అంటాడు మరలా. నువ్వెవరయ్యా దేవుణ్ణి అనడానికి? నీకు ఎన్ని గుండెలయ్యా దేవుణ్ణి అనడానికి? ఏం తక్కువ చేశాడు నీకు? దేవుని గురించి విసుక్కుంటాడు, దేవుని గురించి తిట్టుకుంటాడు, అనుకున్నది జరగకపోతే చివరికి దేవుని కూడా శపిస్తాడు మనిషి. ఏ ప్రతిరోజు అనుభవిస్తున్న ఈ ప్రకృతి చాలదా? ప్రతిరోజు అనుభవిస్తున్న ఆయన కష్టం తెలియటం లేదా మీకు? అందుకే దేవుడు ప్రకృతిలో దేని గురించి తప్పుడు మాట మాట్లాడలేదండి. దేవుడు మనుష్యులను గురించి ఏం మాట్లాడాడు తెలుసా? చూడాలి బైబిల్ ఏం చెప్తున్నా చూడండి. ఏమండి ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు? ఒక మాట చూడాలి, మత్తయి సువార్త 10:17. మత్తయి రాసిన సువార్త 10:17. మనుషులను గూర్చి జాగ్రత్త పడని అంటున్నాడు. ఏంటండి అప్పుడప్పుడు ఇంటి దగ్గర బోర్డులు చూస్తుంటే ఏమని, కుక్కలు ఉన్నవి జాగ్రత్త, అవునా? బివేర్ ఆఫ్ డాగ్స్. సింహాలు ఉన్నాయంటే జాగ్రత్త, పులులు ఉన్నాయంటే జాగ్రత్త, ఎందుకంటే అవి క్రూర జంతువులు. తెలియకుండా ఒకళ్ళు బోర్డు లేకపోతే లోనకెళ్తే కండపట్టి పీకేస్తుంది, అంటే దాని గుణం అది. అంతేకాని మాయ చేయదు అది. నేను ఒక ఆవు ఆవులాగే ఉంటుంది, ఒక కుక్క కుక్కలాగే ఉంటుంది, ఒక సింహం సింహంలాగే ఉంటుంది, కానీ మనిషి ఈడేంటో తెలియదు మనకి. ఈడు కుక్కో, ఈడు సింహమో, ఈడు తోడేలో, ఈడు నక్కో, లేదు సాధు జంతువో తెలియదండి. మెత్తగా ఉంటాడు మరలా, అమాయకుడు, కొంపలు ముంచేవాడు మనిషి. వాడిని అంచనా వేయడం కష్టం, ఎందుకంటే వాళ్ళు ఏ గుణం ఉందో, ఎన్ని రకాల క్యారెక్టర్స్ వాళ్ళ స్వభావాలు ఉంటే తెలియదండి. చాలా టిపికల్ పర్సనాలిటీ అంటారు. అంటే దానికి శాస్త్రీయమైన భాష ఏంటంటే తెలుసండి, చాలా క్యారెక్టర్స్ వాళ్ళు ఉంటాయి స్వభావాలు. అంటే మీకు అర్థమయ్యే భాషలో గజనీ టైప్ అనమాట. ఆడికి ఎప్పుడు ఏం మారిపోతాడో తెలియదు,
మెంటల్ ఫెలో. ఏమండి హోషే గ్రంథం 4వ అధ్యాయం చూడండి బైబిల్లో, హోషే గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలరా, ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో గొడవ దిగుతున్నాడంట. అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధమాడుట, హత్య చేయుట, దొంగిలించుట, వ్యభిచరించుట, వాడుకైపోయింది, జనులు కన్నాలు వేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు, కాబట్టి దేశం ఏడుస్తుంది. ఏమండి ఎన్ని జంతువులు ఎక్కడ ఉన్నాయా? మందలన్నీ ఒక దగ్గర ఉంటాయండి, మేకలన్నీ ఒక దగ్గర ఉంటాయండి, పులులన్నీ ఒక దగ్గర ఉంటాయండి, జింకలన్నీ ఒక దగ్గర ఉంటాయండి, ఏనుగులన్నీ ఒక దగ్గర ఉంటాయండి, మనుషులందరూ ఒక దగ్గర ఉండలేరండి. ఏ అందులో మన పెద్దలు సామెత అంటారు, 10 మంది మగాళ్ళు ఉన్నా ఏ పెద్దగా అంతగా ఇబ్బంది ఉండదు, కానీ 2 కొప్పులు ఉంటాడు కుటుంబాలు విడిపోతాయట. కొప్పులంటే ఎవరండి? ఇంకెవరు? ఆడోళ్ళు. అమ్మాయిని కోపం తెచ్చుకోకండి, ఎందుకంటే మాటలు అలాంటివి. నిజంగా దేవుడు మనుష్యులకు ఎందుకు మాటలు ఇచ్చాడు, జంతువులకు ఎందుకు ఇవ్వలేదంటే, అయ్య బాబు జంతువులకు కానీ మాటలు ఇస్తే ఈ మాటలకే పడలేకపోతున్నాం మనం. ఇంకా అవి కూడా మాట్లాడే అనుకోండి, ఇంకెన్ని మన మధ్య పితురులు పుట్టించి ఎన్ని రకాల గొడవలు సృష్టించేవో. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మనుషుల యొక్క స్వభావం, మనుషులను గురించి జాగ్రత్త పడని అన్నాడు చూడండి, ఎందుకంటే మనిషే మాయగాడు కనుక, మనిషిలోనే మాయ ఉంటుంది కనుక వాడే మోసం చేస్తాడు. నమ్మిన వాడిని గొంతుకొస్తాడు, నమ్మిన వాడిని వెన్నుపోటు పొడుస్తాడు. ఎప్పుడు జంతువులు వెన్నుపోటు పొడవు, ప్రకృతిలో ఏ జీవినికి వెన్నుపోటు పొడదు, ప్రకృతిలో ఏ జీవినికి మోసం చేయదు, అన్యాయం చేయదు. మోసం చేసేవాడు క్రిమినల్ బ్రెయిన్ మనిషి. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 26, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 26 వచనం ఏమంటున్నాడు చూడండి, నా జనులలో ఏమండి ఆయన ప్రజలు ఎవరున్నారట? దుష్టులున్నారు, పక్షులు వేటగాండ్రు పొంచి ఉండునట్లు వాళ్ళు పొంచి ఉందురు. బోరులు పెడతారు, మనుషులు పట్టుకుంటారు, పంజరము పెట్టెలతో నిండినట్టు వారి ఇళ్ళు కపటంతో నిండిపోయాయి. దాని చేతే గొప్పవారు ఐశ్వర్యవంతులు కుదురు. కొవ్వు బాగా బలిసింది, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యాలు, తండ్రి లేని వారు గెలవకుండానట్లు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. దీనుల వ్యాజ్యం విషయంలో తీర్పుకు రానివ్వరు, అన్యాయం మోసం. చూసారు మనుష్యుల మధ్య జరిగే ఇవి ఏవైనా జీవరాశుల్లో ఉన్నాయి మీరు చెప్పండి? ఎక్కడ జీవరాశుల్లో లేని ఈ భయంకరమైన మోసం మాయ మనుష్యుల్లోనే ఉందర్రా. దేవుడు నిజంగా మనిషిని తన స్వరూపం ఉంది చేసుకున్నాడండి. మీరు ఎవరి స్వరూపం, ఎవరి పోలిక? తన రూపంలో, తన పోలికలో తనలా ఉండాలని, దేవుడులా ఉండాలని భూమి మీద మనుషులను దేవుడు చేస్తే మాయగాళ్ళు పుట్టారేటండి ఆయన కడుపుని, మోసగాళ్ళు పుట్టారేటండి ఆయన కడుపుని, అన్యాయం చేస్తున్నారేటండి పొరుగు వారికి. వాళ్ళంతా ఎవరికయ్యా మోసం చేస్తున్నావు, ఎవరినయ్యా అన్యాయం చేస్తున్నావు? నీ పొరుగువాడు, నీ సహోదరుడు కదా. వాడు స్థలం కావాలి, వాడు పొలం కావాలి, వాడు బంగారం కావాలి, అందుకు దోపిడీ చేస్తావు, దొంగతనం చేస్తావు, అడ్డొస్తే నరికేస్తావు. ఎన్ని మోసాలు, ఎన్ని భయంకరమైన మాయలు. అందుకే మనుషులను గూర్చి జాగ్రత్త పడండి అంటున్నాడు. అందుకే మీరు చదివిన మాట మరొక్కసారి చదవండి. ఏమంటున్నాడు? 9వ అధ్యాయం 4-5 వచనాలు, 9వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి ప్రియులారా. మీలో ప్రతి వాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్త. మనిషి మాయ, జాగ్రత్త. పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరుని నమ్మకండి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగు వాడును కొండెములు, వాడిలాగా వీడిలాగా ఆమెలాగా ఈమెలాగా తిరుగులాడుచున్నాడు, సత్యము మాటలు వాడు రాదు. ప్రతి వాడు తన పొరుగు వాడిని వంచన వంచన. ఏమండి ఈరోజు ఎంత వంచన గురవుతున్నాడండి మనిషి. ఏమండి 2009లో వచ్చిందటండి వరద తుంగభద్రకి,
అప్పుడు పడిపోయిందండి ఆ బ్రిడ్జ్ 2019 అండి. నిజంగా ఆ నదిలో నుంచి ఆ కారులో నుంచి మేము ప్రయాణం చేసేస్తుంటే కనీసం బ్రిడ్జ్ కట్టడానికి 10 సంవత్సరాల వాట్ల మీద గద్దెలు నిక్కిన నాయకులు ఏమనాలి? వంగి వంగి దండాలు పెట్టారు నోటుకు, ఓట్లను అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఏమనాలి? ఎందుకయ్యా ప్రజలను మోసగిస్తున్నావు? ప్రజలు నీ కుటుంబం కాదా? ప్రజలు నీ పిల్లలు కారా? మాయా, అతి వినయం ఏం చేశారు చెప్పండి? ఈరోజు నాయకులైన వాళ్ళు ఉంటే మీ ప్రాంతాలు ఎందుకండి ఇంత వెనకబడి ఉండాలి? పట్టణాలు అభివృద్ధి చేసుకుంటున్నారు, పట్టణాలకు కావాల్సిన రాయితీలు తెచ్చుకుంటున్నారు, కానీ పేదవాడు గోడు ఒక్కడు కూడా ఆలోచించట్లేదు. ఏ మాయా, మోసం. ఎందుకంటే మీ నుంచి ఏం కలిసి రాదు. కానీ మీరు కూడా సాటి సోదరులు కదా, మీరు కూడా తన పిల్లలు కదా, తండ్రి పిల్లలు కదా అని ఆలోచించే నాయకుడే ఉంటే ఈరోజు దేశం ఈరోజు అడుక్కు తినే పరిస్థితిలో ఉండదర్రా. ఈరోజు మనం ఇలా లేమిలో ఉండడానికి కారణం, పేదరికంలో మగ్గిపోవడానికి కారణం మనం నమ్మిన నాయకులు మనల్ని మోసగించడం. వాళ్ళు మాయగాళ్ళు కనుక కాదంటారా? అవునర్రా. మోసగిస్తున్నారు వాళ్ళు మళ్ళీ. యెషయాగ్రంథం 9వ అధ్యాయం 16వచనం, యెషయాగ్రంథం 9వ అధ్యాయం 16వచనం చూడండి ప్రియులారా. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించేవారు, జాగ్రత్త వాళ్ళ కోసం. వారు వారిని వెంబడించు వారు మింగేస్తారా? మింగేస్తారా మిమ్మల్ని? ఈరోజు ప్రజాధనాన్ని కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారండి. మోడీ అధికారంలోకి 5 సంవత్సరాల ముందు ఏమన్నాడు? శిశు బ్యాంకులను నల్ల డబ్బు అంతా తెచ్చేస్తాను, ప్రతి వాడు బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాను. అవునా? మన డబ్బది ఒక రూపాయి అయినా పడింది మీ అకౌంట్లో? మినిమం బ్యాలెన్స్ లేదని మన డబ్బులు కొట్టేస్తున్నారు వీళ్ళు. అవునా కదా? నీ బ్యాంకులో సరైన ఖాతాలో డబ్బు లేదు కనుక నువ్వు ఒక 500 రూపాయలు బాకీ. ఎవడ తాత సొమ్ము, ఎవడ బాబు సొమ్ము అని ఈరోజు వీళ్ళు దోపిడీ చేస్తారని చెప్పండి. ఒక కుక్క నిన్ను మోసం చేయట్లేదు, ఒక జంతువు నిన్ను మోసం చేయట్లేదు, ఒక పక్షి నిన్ను మోసగించట్లేదు. ఈ జీవరాశుల్లో ఏది మోసగించలేని మనిషి నిన్ను మోసగిస్తున్నాడు. తంత్రగొట్టి అన్నిటిలో మాయా, మోసం. ఏమిటి, ఎంత మాయ చేస్తున్నాడు, ఎంత కొంప ముంచుతున్నాడు. నిజంగా మీకు చూపిస్తానరా, ఆశ్చర్యపోతారు ఎంత దొంగ మనిషి. ఏమిటి, నిజంగా జబ్బు వస్తే జబ్బు విషయంలో ఒక మంచి మందు వేసుకుందంటే మందులలో కల్తీ, కాయగూరలు కొనుక్కుందంటే కాయగూరలో కల్తీ, స్వచ్ఛమైన పాలు తాగుతుంటే పాలలో కల్తీ అండి. ఇలా ప్రతి దానిలోనూ కల్తీ చేసి మాయ చేసేది మనిషి. పాలు పిండిన తర్వాత ఈరు నీళ్ళు కలపాలి, గేదేవి నీళ్ళు కలపదు. అవునా? ఎప్పుడైనా అది పాలు బదులు ఇది పోసిందా నీకు గోమూత్రం? మాయ చేసేవాడికి నిజంగా పశువు అలాగే చేయాల, ఆడికి మూత్రం పోయాల. కానీ మంచిది పోన్లే, ఈ దరిద్రుడు పోతే పోయింది. ఆడ కడుపును పుట్టిన పిల్లలైనా పాలు తాగుతారని స్వచ్ఛమైన పాలుడు ఇచ్చే జీవులవి. మన కోసం నమ్మకంగా మన ఇంటి చుట్టూ పడి కాపలా కాసే జీవులవి మోగ జీవులు, భాష రానివి, తెలివి లేనివి. కానీ మనిషి భాష వచ్చు, తెలివచ్చు, జ్ఞానము, మోసం. ఏ పక్షి మాయ చేస్తుంది, ఏ జీవి మాయ చేస్తుంది? ఒక్క నరుడు తప్ప. మనిషే మాయగాడు, మనిషే మోసగాడు, మనిషే నరహంతకుడు, మనిషే ద్రోహి. వీడిలో మాయను తీసేదెవరు, వీడిలో మాయను పోగొట్టేదెవరు, వీడిలో మంచిని పెంచేదెవరు? ఎవరండి? మంచి మనిషికి ఒక మాట, గుడ్డుకు ఒక దెబ్బ అన్నారే పెద్దల సామెత. అవును, ఒక గొడ్డుకు ఒక దెబ్బ కొడుతుంది, తప్పు చేయదండి, క్రమశిక్షణలో ఉంటుందండి. మరి మనిషికి ఏం చేయాలి చెప్పండి? కొడితే వీడు లొంగుతాడా? ఒక మంచి మాట చెబితే వింటాడా? నువ్వు మాకు చెప్పేటంతటి వాడివి, నువ్వు చెప్తే మేము ఎందుకు వినాలి? వినడానికి డబ్బులు, రావడానికి డబ్బులు, అన్నిటికీ వ్యాపారం. వ్యాపారాన్ని వృత్తిగా చేసుకుని మనిషి ఈరోజు తన పొరుగు వారిని మోసగిస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం చూడండి ప్రియులరా. వారు మాయను నమ్ముకొందురుగాక, వారు మోసపోయిన వారు, మాయయే వారికి ఫలం.
మనిషి మాయలో బ్రతుకుతున్నాడు. తల్లి గర్భంలో మాయలో అంటే ఒక చిన్న ఉమ్మనీరు సంచి ఉంటుందని దాన్ని మాయా అంటారు. అందులో తప్పు లేదండి. 9 మాసాలని తల్లి కడుపులో పెంచినది మాయా. కానీ ఆ మాయ కన్నా భయంకరమైన మాయ, ఆ మాయను చీల్చుకొని బయటికి వచ్చిన మనిషి అతి పెద్ద మాయలో మునిగిపోతున్నాడు. అది మనిషి చేసే మాయ. ప్రకృతిలో దేవుడు అన్నిటినీ ఉచితంగా ఇచ్చాడే, దేనికి రేటు పెట్టాడు చెప్పండి? మనిషి స్వార్థపరుడే, వ్యాపారవేత్త. ఈరోజు ప్రతి దానికి చివరికి తాగే నీరుకు రేటు కడుతున్నాడండి. ఈ బాటల ఖరీదెంత? 15-20 రూపాయలు. నీళ్లు కొరువా? భూగర్భంలోని జలాలు లేక ప్రతిదాని మనిషి వ్యాపారంగా మనిషి దోచుకుంటున్నాడండి. సాటివాణ్ణి మాయను నమ్ముకుంటున్నాడు. దేవుణ్ణి నమ్ముతున్నారా? స్వచ్ఛమైనది నీ కోసం చేసిన దేవుణ్ణి ఎవరండి నమ్ముతున్నారు? దేవుడి కోసం చెప్పాలనుకోండి, ఇదిగోండి వీళ్ళకి డబ్బు ఎక్కువైపోయిందని విదేశాల నుంచి బాగా డబ్బు వస్తుంది. వీళ్ళకి పని పాటు లేదు, సభలు పెట్టి జనాల మతంలోకి మార్చేస్తున్నారు. తప్పు. క్రైస్తవుడు మతంలోనికి మార్చేవాడు కాడు. మనుషులను మాయ నుంచి తప్పించి స్వచ్ఛమైన దేవుని మాటలు వినిపించేవాడు క్రైస్తవుడు. అర్థం కాలేదు ఈ సమాజానికి. మాయ వ్యక్తులను నమ్ముతున్నారు, మాయ గాళ్ళను నమ్ముతున్నారు, కానీ నిజమైన మాటలు చెప్పిన దేవుడిని మతం అంటున్నారు. మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. దేవుడు మాయ చేయని వాడు, మాయ ఎరుగని వాడు. స్వచ్ఛమైన తన పిల్లలకి న్యాయాన్ని చేయాలన్న పవిత్ర మూర్తి నీ తండ్రి. ఈరోజు ఆయన మాటలు వింటున్నావా? ఈరోజు ఆయన మాటలు గౌరవిస్తున్నావా? అవి చెప్పడానికైనా వచ్చాం? అవి చెప్పడానికైనా 1,00,000 రూపాయలు పిల్లలు ఖర్చు పెట్టారు. పేదవాళ్ళు కూలి చేసుకునేవాళ్ళు అండి. హ్యాట్స్ ఆఫ్. ఎంత గొప్పవాళ్ళు అండి పిల్లలు. చూపిస్తాను మీకు వాళ్ళని, ఈ 3 రోజుల్లో చూపిస్తాను. దేవుని పిల్లలారా, చాలా ఆలస్యం అయిపోయింది కదా. ఎన్నో విషయాలు చెప్పాలని అనుకున్నాను, సమయం లేదు. రేపు రండి త్వరగా, మంచి విషయాలు నేర్చుకుందాం, మంచి విషయాలు తెలుసుకుందాం. స్వచ్ఛమైన దేవుని మాటలలోనికి వెళదామరా. ఈ సమాజాన్ని మార్చేది మనిషి కాదు. ఈ సమాజం మారాలి అంటే, మనుషులు ఉన్న మాయ పోవాలి అంటే, వాడి మాయను పోగొట్టేది దేవుడు మాత్రమే. ఆయన పలికించిన మాటలు మాత్రమే. దట్ ఈస్ బైబిల్. 66 పుస్తకాలతో కూడిన దివ్య జ్ఞాన గ్రంథం బైబిల్. ఆ మాటలోని స్వచ్ఛత విందుదాం, రేపు విందాం.